అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. అన్ని అపోజిషన్ పార్టీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దే షుడ్ హావ్ బీన్ పుట్ ఎ కండిషన్, ఇది మీరు మాట ఇచ్చండి చేస్తే కొత్త బిల్లులకు మద్దతు ఇస్తామని చెప్పాలి. సో అలయన్స్ పార్టీలో ఉండే వాళ్ళకు అప్పుడే ఫైట్ చేసేదానికి అవకాశం లేదు. అపోజిషన్ ఉండేవాళ్ళే స్వెట్టింగ్ చేసుకొని కమిట్మెంట్ జిందాబాద్ అనే తప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు? సో టైం ఇచ్చాము, టైం దానికి ఇచ్చి ఇంకా బిల్లులో ఏమన్నాడు బడ్జెట్ బిల్లో మొన్న ఇటీవల బడ్జెట్లో కొత్త బడ్జెట్లో మేము ఇవ్వము అని చెప్పిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు మేము ఇవ్వము అది మర్చిపోండి అన్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేశాడు. ది మూమెంట్ హీ హాజ్ ఎక్స్టెండెడ్ అదర్ స్టేట్స్ మాకు స్పెషల్ ప్యాకేజ్ మీరు మాకు వద్దు, మాకు స్పెషల్ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్నే ఇవ్వండి అని ఫైట్ మొదలు పెట్టాడు. దీంట్లో చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతుంటే మీరు అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఎందుకు బ్యాక్అవుట్ అవుతారంటే అప్పుడు ఒప్పుకోండేది ఆ పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. ఆ పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ లేదన్నప్పుడు ఒప్పుకున్నాడు. స్పెషల్ స్టేటస్ నువ్వు ఎక్స్టెండ్ చేస్తాను మాకు ఎక్స్టెండ్ చేయండి అని ఫైట్ ఇచ్చాం. సో దీంట్లో క్లారిటీ ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తారు, ఒకటే మొట్టమొదటి ఆయన ప్రారంభం ఉపన్యాసమే కొత్త కమిట్మెంట్స్, కొత్త డిస్కషన్స్, కొత్త పాలసీలు, కొత్త బిల్లుల గురించి మాట్లాడే ముందు ముందు మాయన మీరు అప్రూవల్ చేసిండేవి, మాట ఇచ్చిండేవి, మా రాష్ట్రానికి చేయండి అని ముందు అజెండా మొదలు పెడతాడు. ఏమాత్రం పొరపాటు అయినా ఆయన ఆయన అడ్డుకుంటే రామ్ రామ్ నీతి ఆయోగ్ అంటాడు, అలయన్స్కి వెళ్ళా రామ్ రామ్ అన్నాడు నీతి ఆయోగ్ కూడా, మీరు మనల్ని మాట్లాడేకి ఇవ్వకపోతే గెట్ లాస్ట్ అనే రీతిలో పోతాడు. సో ప్రైమ్ మినిస్టర్ చేయవలసింది ఈ మేనేజ్మెంట్ దాంట్లో ముందుకు పోతున్నాడు. మాట ఇచ్చిండేది ఇచ్చిపెట్టి ఈ స్పెషలైజింగ్ మేనేజ్మెంట్ బీఆర్ సీఎంని మేనేజ్మెంట్ చేస్తాం, ఒరిస్సా సీఎంని మేనేజ్మెంట్ చేస్తాం, మరి అలాగే శివసేన చేతులు చేయి ముందుకు వెళ్ళిపోయింది వాళ్ళని ఎలా పట్టుకొని వస్తాం, లేకపోతే కొత్తగా మన కేసీఆర్ గారిని దూవుతున్నారు, నీతి ఆయోగ్ ముందు వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ ఆయన పిలిపించి ఆయన దువ్వి నేనున్నాను నీకు అని చెప్పి తెలుగు ప్రజలకు మరీ మోసం చేయబోతున్నాడు. ఇది ఇటువంటి అనవసరమైన మేనేజ్మెంట్లు, ఇటువంటి అనవసరంగా అందరు గడ్డాలు పట్టుకునేవాళ్ళు ప్రైమ్ మినిస్టరు. కమిట్మెంట్స్ అనలైజ్ చేస్తే సింపుల్ లాజిక్ అయిపోతుంది. ఇష్యూ అనేది ఓన్లీ వన్ ఇష్యూ మాకు వాళ్ళకు ఉండేది డెవలప్మెంట్ మీద మీరు కమిట్మెంట్స్ హానర్ చేయండి, మాకు వాళ్ళకి ఫైట్ ఇదే ఇంకా వేరే ఫైటే లేదని తెలియజేస్తారు. అంటే మొత్తానికి మోడీకి ఒక ప్రధాన ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు రూపాంతరం చెందే అవకాశం ఉందా? అంటే ప్రధానమంత్రికి మీరు కమిట్మెంట్స్ బ్యాక్అవుట్ అయితే, కమిట్మెంట్స్ బ్యాక్అవుట్ అయినప్పుడు మాకు డెఫినెట్గా పొలిటికల్గా స్ట్రాంగ్గా ఫైట్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు అందరినీ కూడగట్టుకుంటాడు. దాంట్లో ఏమీ తేడా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ఇప్పుడు ఆయన్ని ఢిల్లీ గవర్నర్ని ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయన ఆల్మోస్ట్ బందీగా అంటే జైల్లో ఉంటే కూడా ఎవరినైనా కలిసేదానికి ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని. ఈయన గవర్నర్ బంగాల్లో దీక్ష చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ని కలిసేదానికి ఇవ్వటం లేదు. అలాంటివి జరగరాదు అనే దాంట్లో నలుగురు ముఖ్యమంత్రులు కలిశారు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ కలుస్తారు. కేసీఆర్ కూడా మనసు మార్చుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఫాల్స్ ప్రిస్టేజ్లో పోకుండా, ఇద్దరు రాష్ట్రాలకు సమస్యలు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇద్దరు జాయింట్ ఫైట్లో ఇస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తుంది. అంటే కేసీఆర్ వచ్చేందుకు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా మీ వైపు నుంచి ఏమైనా చేస్తారా? కేసీఆర్ గారు ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే, సమస్యలు ఉండేవాళ్ళు ముందు బయటపడాలి, మాకు రా సమస్యలు ఉన్నాయి కలిసి పోరాడతామని. లేదు నేను అండర్స్టాండింగ్ నేను ప్రైమ్ మినిస్టర్ గారితో పెట్టుకున్నాను నాకు ఏదో చేస్తారు అనుకుంటే అది బోగస్ అవుతుంది. ఎందుకంటే మాకు చేయించినట్లే మీకు చేయవచ్చు. అక్కడ కేసీఆర్ గారు చేసే ఏ పొరపాటైనా, అంటే బీజేపీ ఇప్పుడు ఎలా ఉందంటే భస్మాసు రాష్ట్రం మాదిరి తయారైంది, వాళ్ళతో ఎవరు కలిసినా బూడిద అయిపోతారు. వాళ్ళు కమిట్మెంట్స్ ఆనర్ చేస్తే తప్ప తెలుగు ప్రజలు ఆదరించే దాంట్లో లేదు. తెలంగాణలో ఉండే ప్రజలు కూడా తెలుగు ప్రజలే, అక్కడ కూడా ఆంధ్ర రాయలసీమ బంధువర్గం ఉండేవాళ్ళు, అక్కడ ఉండే నాయకులందరూ ఇక్కడ పెళ్లిళ్ళో అక్కడ పెళ్లిళ్ళో చేసుకుంటాడు. కేసీఆర్ గారు కూడా కోస్టల్ నుంచి వచ్చిన నాయకుడు, మరి అవంతా మనం మర్చిపోరాదు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవాడు. ఫాల్స్ ప్రిస్టేజ్ పెట్టుకోకుండా కలిసి ఫైట్ చేస్తే ఆయనకు లాభం ఉంటుందని తెలియజేస్తుంది. సార్ ఒకటి, ఇప్పుడు ప్రధానంగా ఈ పునరేకీకరణ భాగంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఏదైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా? రాష్ట్రాన్ని వదిలి రాష్ట్రంలోనే ఉండి కేంద్రంలో
కీలక పాత్ర పోషిస్తారా, లేకపోతే కేంద్రంలోనే ఉండి ప్రధానమంత్రిగా కూడా అభ్యర్థిగా కూడా ఆయన చేసే అవకాశం ఉందని కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అంటే ప్రధానమంత్రి ఆయన చిన్న వయసులోనే రిజెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలాం గారిని తేవటంలో కానీ ప్రముఖ పాత్ర వాళ్ళు వేరే పేరు నిర్ణయిస్తేవరో లేదు, కలాంని తేవాలి, మైనార్టీస్కి భరోసా ఇవ్వాలి, మంచి లీడరు అని తెచ్చి పట్టుకొని వచ్చిన వాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దేవగౌడ్ గారిని తెచ్చే గారిని కానీ ఇంకా ఇతర ప్రైమ్ మినిస్టర్లు చేసే దాంట్లో కానీ ఆయన ముందు కీలక పాత్ర వహించాడే కానీ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ ఇండియా లెవెల్. ముందు నా రాష్ట్రానికి పూర్తి సేవ చేస్తాం, తర్వాత అవన్నీ ఇప్పుడు నాకు ఆలోచనలే లేదని చెప్తూ వచ్చారు. అంటే మొత్తానికి బీజేపీ ఒక నమ్మదగినటువంటి మిత్రుడు కాదనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందా? అంటే అది అందరికి తెలిసిందే, వాళ్ళకు తెలిసిందే కదా, తెలిసినందుకే కర్ణాటకలో దెబ్బతిన్నారు కదా. కర్ణాటకలో దెబ్బతిన్నది అదే, మిగతా రాష్ట్రాల్లో అన్నింటిలో బై ఎలక్షన్లో దెబ్బతింటుండేది అదే. కమిట్మెంట్స్ ఆనర్ చేయటం లేదు అనేది తప్ప ప్రైమ్ మినిస్టర్ అదేమైందంటే ఊరు పెద్ద ఇల్లు దిబ్బ అన్నట్లుంటుంది. ఈయన పేరేమో ప్రపంచంలో అంతా గొప్ప, దేశంలో దిబ్బ మాదిరి తయారైతా ఉంది, అది ఆలోచించాలి.